మారు మనసు రావాలి మారు మనసు అంటే ఆలోచించే విధానం మారాలి మనసు అంటే ఆలోచన మనసు అంటే మన మెదడు మారు మనసు అంటే పాత విధానంలో నడవడం కాదు క్రొత్త విధానంలో నడవడం పాత ద్రాక్ష రసం ఉన్న ఆ యొక్క ఆ యొక్క గిన్నెలో మనం వాడడం ఆ పాత్రని వాడడం కాదు క్రొత్త ద్రాక్ష రసం వచ్చినప్పుడు క్రొత్త పాత్రని వాడాలన్నమాట క్రొత్త పాత్రని వాడాలి నేను ఫ్రాన్స్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ యొక్క బాడూరు అని చెప్పబడుతున్న ఒక ప్రాంతానికి వెళ్ళాను అక్కడ దేవుని సువార్తని ప్రకటిస్తున్న సమయంలో ఆ ప్రాంతం చాలా ఫేమస్ గ్లోబల్గా ఎందుకు ఫేమస్ అంటే వైన్కి ఫేమస్ అనమాట ఆ ప్రాంతం నేను విజిట్ చేసినప్పుడు ఈ వైన్ ఎలాగ తయారవుతుందని చూసినప్పుడు ఆ యొక్క ఆ యొక్క పెద్ద పెద్ద బ్యారెల్స్ లాగా ఉంటుంది అనమాట ఆ వాటిలో ఆ యొక్క వైన్ తయారవుతుంది అక్కడక్కడ చెక్కబడి ఉంటది ఏంటి చెక్క అన్నప్పుడు ఇది పాత వైన్ తయారు చేసిన ఈ యొక్క పాత్ర అండి దీన్ని కొత్త దానికి వాడరండి నేను నన్ను కార్పెంటర్ పెట్టి చెక్కేసి మళ్ళీ దీన్ని వాడచ్చు కదంటే లేదు లేదండి అలా వాడకూడదండి ఒకసారి వాడిన తర్వాత దీన్ని మరలా వాడకూడదు అంటే దేవుని బిడ్డలారా మనము దేవుని కార్యాలు మనం ఎక్స్పెక్ట్ చేయాలంటే దేవుని చిత్తాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయాలంటే దేవుని కార్యాలు మనం ఎక్స్పెక్ట్ చేయాలంటే మనము ఎక్స్పెక్ట్ చేసే స్థాయిలో మనము ఎలాగైతే ఆయన దగ్గర ఎదురు చూస్తున్నామో ఆ స్థాయిలో మనం ఆలోచించే విధానం మారాలన్నమాట ఎలాగుంటుంది ఆలోచన విధానము మీరు ఏ గ్రామంలో పుట్టారో ఏ కుటుంబంలో పుట్టారో మీ తల్లిదండ్రులు ఎలాంటి వారు మీ యొక్క పిత్రులు ఎలాంటి వారో దాన్ని బట్టి మీ ఆలోచన విధానం ఉంటుందన్నమాట బిడ్డలు ఇలాంటి ఆలోచనలు ఉన్న బిడ్డలు స్కూల్ కు స్కూల్లో నేర్చుకుంటారు అక్కడ ఆలోచించే విధానం వేరే అక్కడ ఆలోచించే విధానం వేరే అమ్మకి నాన్నకి ఏబిసిడి రాకపోవచ్చు అక్కడ చదివే నేర్పిస్తూ ఉంటారు అమ్మ నాన్నకి అసలు స్కూల్కే వెళ్ళి ఉండరు ఈయన స్కూల్కి వెళ్ళి డాక్టర్ చదువుతుంటాడు ఇంజనీర్ చదువుతూ ఉంటారు అన్ని మారుతూ ఉంటాయి అంటే ఒక వ్యక్తి తన తల్లిదండ్రులు ఆలోచించే విధానము సరిలేకపోయినా ఒక ఆలోచించే విధానం వారు సెట్ చేసుకోలేకపోయినా వారి బిడ్డలు ఎలాగైతే స్కూల్ కాలేజీలకు వెళ్ళి వారు గొప్ప జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు అలాగనే ఒక దేవుని బిడ్డ అయిన మనము లిమిటెడ్గా ఉండడము దేవుని చిత్తము కాదు మనం ఒక సరిహద్దు పెట్టుకొని ఆ సరిహద్దులో ఉండడం చిత్తం కాదు ఎబ్బేజ్ అనే వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఉన్నాడు ఈ ఎబ్బేజ్ అంట ఏమని బాధపడతా ఉన్నాడు అంటే ఎప్పుడు బాధ అంట ఎబ్బేసు అంటే బాధ పెట్టినవాడా బాధ పెట్టినవాడా బాధ పెట్టినవాడా ప్రతిసారి ఆ పేరు పిలిచిన